हुजराबाद निजर्ग जी एनक इपड़े चपेन का कांग्रेस बीजेपी उम्मीद अभ्यर्थि ईटल राजेंद्र गेल गत बीजेपी पोटे 1600 वाल अभ्यर्थि गेल कारण अगर प्रजल गेल 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 गेलवी गेल मरक्षणमे दाटक मुदे అంటే ఒక దాడి రూపంలో మాట్లాడడం చాలా విరవిగ్గుతూ మాట్లాడడం ఇది బాగలేదు విఠల రాజేందర్ గారు అసలు నిన్ను ఎవరు పార్టీ నుంచి పంపారు నీకు నువ్వు పార్టీ నుంచి వెళ్ళిపోయావు నీకు నువ్వే బీజేపీ పార్టీలో చేరినావు నువ్వు వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేస్తే గెలిచినావు ఓకే గెలిస్తే గెలవచ్చు కానీ తిరిగి राष्ट्र पर्यटन पर्यटन अड्डा पर्यटन पार्टी जातीय स्थाई में भारतीय जनता पार्टी राष्ट्र स्थाई में टीआरएस पार्टी विधान विधान पर्यटन मे पर्यटन प्रजु मे अंतिम निर्णय प्रजले दूर का दाखिल बेदरचा पने बेदरी भयपड़ता स्थान गेलवे मरी अति ऊंचा मैं कागन कोदे विधा उबीदंडर अमल अदे विधा बीजेपी की व्यक्तिगत एजेंड उ उम्मीद एजेंडने उपाले रेप बीजेपी ఏం జరగబోతుందో కూడా ఒక్కసారి మనం ఆలోచించుకోవచ్చు ఈ రోజు రాజేందర్ గారు గెలవొచ్చు మరి ఆయన బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి అంతా కూడా ఆ వామపక్షాల నుంచి వచ్చినటువంటి వాడు లెఫ్ట్ బ్యాక్ గ్రౌండ్ ఈ రోజు ఎన్నికల్లో కూడా ఎక్కడ కూడా దేశీయ వాడు రావనలే అదే విధంగా భారత్ మాతకి జయని ఎక్కడ అనలే మోడీకి జయని ఎక్కడ అనలే మరి ఇప్పుడే ఆయన రాష్ట్ర నాయకులలాగా ఒక్కరోకే మాట్లాడితే మరి ఇప్పుడున్నటువంటి బండి సంజయ్ సంగతి ఏంది అరవింద్ సంగతి ఏంది బీసీ వర్గాల నుంచి ఎదిగినటువంటి వాళ్ళు లక్ష్మణ్ సంగతి ఏంది అదే విధంగా మరి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి సంగతి ఏంది ఏ రకంగా రేపు దీంట్లో అనేక అనుమానాలు ఉన్నాయి మీరు ఈ పార్టీలో ఉంటారా ఉండరా ఇప్పటికే కథనాలు వస్తున్నాయి మీరు మీరు సరి చేసుకోక మీరు గెలిచినటువంటి ఆ సంతోషంలో ఏదో మాట్లాడకపోతే మంచిది కాదు టిఆర్ఎస్ పార్టీకి బై ఎలక్షన్స్ అనేటువంటివి కొత్త కావు అనేక ఎన్నికలను చూసింది అనేక ఓటములను చూసింది అనేక విజయాలను చూసింది అనేక ఒడిదొడుకులను చూసింది అనేక ఇబ్బందులను చూసింది టిఆర్ఎస్ పార్టీ డెఫినెట్ గా ఈ రోజు ఈ ఎన్నికలను తప్పకుండా మేము ఆత్మపరిశీలన చేసుకుంటాం జరిగినటువంటి విషయాలను ఏవైతే ఉన్నాయో పార్టీలో ఖచ్చితంగా చర్చించుకుంటాం ప్రజలకు ఇంకా మేలైనటువంటి సేవలు అందించే విధంగా ముందుకు పోతాం తప్ప మీరు ఏదబడతది మాట్లాడితే టిఆర్ఎస్ పార్టీ ఒక బలమైన శక్తివంతమైన పార్టీ 70 లక్షల సభ్యత్వం కలిగినటువంటి పార్టీ 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ మీరేదో మాట్లాడితే కాదు కాబట్టి నేను ఒకటే ఈ విషయంగా చెప్పేది ఏంటంటే బండి సంజయ్ చివరగా నేను చెప్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల నిధులు ఇస్తారో తెచ్చి మాట్లాడండి ఇక మేము ఇది తెచ్చినాం ఇప్పటివరకే విభజన సందర్భంగా ఉన్నటువంటి ఒక్క హామీలు కూడా నెరవేర్చేందుకు మీకు దిక్కు లేదు నోరు లేదు మాట్లాడ చాత కాదు ఇక్కడ మాత్రం ప్రభుత్వాన్ని తిట్టడం కేసీఆర్ని నిందించడం సాధనైతుంది మీరు నిజంగా నిజమైనటువంటి నాయకులు అయితే ఢిల్లీ దగ్గర మీరు ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పండి మేం చేసేదాన్ని ఎక్కడిచ్చడమే ఉండదు గదే సాధనైద్దా మీకు మరి మీరు ధాన్యం విషయం కూడా మాట్లాడతారు ధాన్యం కొనద్దన్నది మీరే రాష్ట్రాలకు ఉత్తరాలు రాసేది మీరే
అదే విధంగా ధాన్యం కొనాలని నిరాశ మీరే ఇంతకంటే సిగ్గుచేట ఏమైనా ఉంటుందా? ఓ ఎంపీగా ఉండి ఓ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఇటువంటి జీవిత ఇటువంటి విశ్వ సంస్కృతి రాజకీయాలు ఇటువంటి ఎప్పుడైనా ఉన్నదా? ఈ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? చాలా దుర్మార్గం ఇది. మీరు రాజకీయాలు చేయండి, ప్రజలు నొప్పించండి, మెప్పించండి, ఏ ఎన్నికలు వచ్చినా గెలవండి. ఎవరంటారు ఇటువంటి నీతి మాలిన శాస్త్రాలు మానుకోవాలని మీరేం చేస్తారో చెప్పాలని ఈ సందర్భంగా మరి మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు నిజంగానే చిత్తశుద్ధుంటే మేము అడిగినటువంటి ఒక్క ప్రశ్న కన్నా సమాధానం చెప్పమానండి పత్రికాముఖంగా రేపైన. నమస్కారం. అటువంటి ఆలోచన ఇప్పుడు లేదు, ఆయన రాడు. ఇప్పుడు హుజరాబాద్ లో మా ఓట్లు మాకు వచ్చినాయి, కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి పోయినాయని మీరు అంటున్నారు. ఎన్నికలకు ముందు కౌశిక్ రెడ్డి లాంటి కాంగ్రెస్ నాయకులు పార్టీలో చేసుకున్నారు, వారి వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందా అనుకుంటున్నారా మీరు? వారు తప్ప వారితో డౌట్లు రాలేదా? వచ్చాడు రాలేదని ఎంత వచ్చాడు నాయకులు వచ్చినప్పుడు ఎంతో కొంత ప్రయోజనం జరుగుతుంది కదా పార్టీ. దేశంలో ఎక్కడా లేనటువంటి పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు పెడతా ఉన్నారు, ప్రజలు తిరస్కరించడం అనేటువంటిది కరెక్ట్ వర్డ్ కాదు. ఎందుకంటే రాజేందర్ అక్కడ 18 సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధి కొనసాగింది. వాళ్ళు ఇక్కడ పథకాలను కానీ వాళ్ళ ప్రయోజనాలను కానీ చూడలేదు. కేవలం ఒకసారి తనకు మేము ఓటు వేస్తామనే ఒకటే ఒక కారణంతో ఒకే తీరుగా ఓటింగ్ జరిగింది, అది మనందరికీ కనబడ్డది. అంతే తప్ప పథకాలను గౌరవం చేసి ప్రభుత్వం మీద ఎక్కడ కూడా నెగిటివ్ లేదు, ఎవరు మాట్లాడు కూడా లేదు. ఇది రిఫరెండం ఎందుకు భావిస్తాం? ఒక బై ఎలక్షన్ రిఫరెండం భావిస్తామా? భావించాం. 2 నెలలు సమయం ఉంది, ప్రభుత్వం పనిచేసే అవకాశం ఉంది, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం, ఇంకా కొత్త కార్యక్రమాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. 2 ఇయర్స్ ఉంది కదా. అంటే ఆల్రెడీ హుజూరాబాద్ కు సంబంధించి దాదాపు క్లియర్, కొన్ని వీళ్ళు ఆపడం వల్ల ఇంకో 1,000-1,500 మంది వాళ్ళు రావాల్సి ఉంది, అవి అయిపోతాయి. యూనివర్స్ గ్రౌండ్ అయితేనే ఉన్నాయి, కంటిన్యూ అవుతున్నాయి, అది ఆగలేదు. ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ నిన్న ఫెస్టివల్ అయినా మొన్న 2 డేసే కదా, ఎలక్షన్ తర్వాత దాని ప్రాసెస్ ఉంటుంది కదా. నిన్న ఫెస్టివల్ అయినా మళ్ళీ రేపు సండే అయినా ప్రోగ్రామ్స్ ఇట్లా నిమిషాల మీద అయితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలన్నారు. 5 రూపాయలు పెట్రోల్ తగ్గించింది కేంద్రము, 10 రూపాయలు డీజిల్ తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం కూడా, వ్యాట్ తగ్గించాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఒక విషయం ఏంటంటే ఇది ఒక జోక్, కేంద్రం చేస్తున్నటువంటి చర్య ఒక జోక్ అని చెప్పుకోవచ్చు. ప్రజలు అమాయకులు అనుకుంటే తప్పు, ఎన్నడో ఒక రోజు వాళ్ళు నిజంగా కళ్ళు తెరిచిన రోజు ప్రభుత్వాలు కానీ ఎవరైనా కానీ సమాధానం చెప్పక తప్పదు. మీరు ఈ సంవత్సరం పొడుగుతా మీకు ఇష్టం వచ్చినన్ని సార్లు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి ఆఖరి వాటిని ఒక డీజిల్ పెట్రోల్ ధర నేను 115 రూపాయలు తీసుకుపోయి 5 రూపాయలు 10 రూపాయలు పెంచితే ఇది జోక్ అంటారా? ఏమంటారు? అర్థం కాలే మాకు కూడా. ఎలక్షన్ తెల్లారి 225 రూపాయలు ఆ జాతి ధరలు పెంచారు. ఎవరి కోసం పనిచేస్తున్నాం మీరు? నాకు అర్థమవుతలేదు. బీజేపీ ప్రభుత్వం ఇంకా మేము పేదల కోసం పనిచేస్తున్నాం, పేద వర్గాల కోసం పనిచేస్తున్నాం అని మాట్లాడతారు. అట్లనే మీరు అన్నట్టు మనకు వచ్చేది ఎంత మీకు ఇవ్వాలంటే చాలాసార్లు చెప్పినాం, 21 రూపాయలు. వాళ్ళు చెప్పినట్టు 291 రూపాయలు కాదు అని మా హరీష్ రావు గారు ఛాలెంజ్ చెప్పింది, ఏడికత్వ రమ్మని చెప్పింది. దానిలో అబద్ధం లేదు, మీరు నిర్వహించడం కాదు.